నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకడ మండలంలో నిర్వహించిన ఏళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సిరసనంబేడు భూదేవమ్మ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రశంసల వెలువ కురిపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఆకాశమే హద్దుగా ఉన్నారని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చిన 72 సంవత్సరాల్లో నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ప్రభుత్వాన్ని నడిపిన గొప్ప నేత వైఎస్ జగన్ అని తెలిపారు. కొందరు ప్రతిపక్ష నేతలు అభివృద్ది జరగలేదని కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు చాప కింద నీరులా తయారవుతుందని, ప్రాజెక్టు అయిపోగానే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు. అనంతరం సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో అందాలమాల గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ది చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో 17 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చంద్రభూషణ్ రెడ్డి, భాస్కర్, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ గోపీనాథ్, మురళి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే నేను టైం తక్కువ అని చెప్పలేకపోయాను, కానీ ఆయన సంపూర్ణంగా చెప్పారు. ఇంకా ఒకటి రెండు విషయాలు ఏంటంటే, అభివృద్ధి జరగలేదని కుంటి సాకులు చెప్పుకుంటున్నారు. సాకులు పోలవరం ప్రాజెక్టు చాప కింద నీళ్లులాగా తయారవుతా ఉంది, చాప కింద నీరులాగా. అది వచ్చిన రోజే సస్యశ్యామలం మన రాష్ట్రం. ఒకనాటికి సేమ్ కాదు. ఏం చెప్పాలంటే, భగవంతుడు నేరుగా రాడంట, మనుషుల్లో ఎవరో ఒకరిని జొరబడి సహాయం చేస్తాడంటారు. అలాంటి వ్యక్తిని భగవంతుడే పంపించాడు. మన మీ అందరి అదృష్టం, అందరి అదృష్టం కూడా. అంతవరకు అది భక్తవత్సల రెడ్డిని ఒకటి కోరుకుంటున్నా. భక్తవత్సలు అంటే నాకంటే నా బిడ్డతో సమానం. మా ఊరిని మర్చిపోబకండి. రాబోయేటువంటి రోజుల్లో అందలమాల సంపూర్ణంగా అభివృద్ధి చెందేదానికి, ఆ మనసులో ఉండేటువంటి ప్రతి ఆలోచనను కార్యరూపం చేసేదానికి నా వంతుగా తప్పకుండా 100% ప్రయత్నం చేస్తాను, ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆమెకి మనవి చేస్తూ, వాగ్దానం ఇస్తూ సెలవు తీసుకుంటాను. లేదు, ఒకనాడు 36 సంవత్సరాలు పరిపాలించినారు ఒక నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ. ఆ 35-36 సంవత్సరాలని జగన్మోహన్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఇంకా చాలా చెప్పాలని ఉంది, కొంచెం టైం తక్కువయ్యే అనుకోబోకండి. ఇంక ఇక్కడ వాలంటీర్ల గురించి కూడా ఒక ముఖ చెప్పాలా. వాలంటీర్లు కరోనా టైంలో ఆపద్ బాంధవుల్లాగా అతను ఆదుకున్నాడు. కరువు అనేది తెలియనేలేదు. ఒక లాక్డౌన్లో పనులు లేక ఆ ఇబ్బంది పడతారేమనుకునే సమయంలో ఆనందంగా 3 పూలు 6 కాయలుగా లక్షణంగా ఉన్నారు. ఆ టైంలో మనకు సహకారం అందించింది వాలంటీర్లు. మన పల్లెల్లో వాలంటీర్లు, టౌన్లలో పారిశుద్ధ కార్మికులు అయితే ఏమి, డాక్టర్లు అయితే, వీళ్ళందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటామని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నాకు ఏం చెప్పాలంతకన్నా చెప్పలేకపోతున్నాను. చెప్పాలని చాలా ఉంటుంది కానీ అవకాశం లేదు కాబట్టి కొంచెం సింపుల్గానే చెప్తున్నాను. మీ అందరూ కూడా మర్చిపోలేనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతతో ఏం చేస్తారేమో నాకైతే తెలియదు. ఆయన మీ హృదయాల్లో ఆకాశమే హద్దుగా ఏది ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి 72 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన 72 సంవత్సరాల్లో ఇంతవరకు ఇలాంటి సీఎం చూడలేదు.